అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ 2 10 బ్లాగ్స్. ఈరోజు మనం గూగుల్ యాడ్స్ యూజ్ చేసుకొని యూట్యూబ్ వీడియోని ప్రమోట్ చేద్దాం. సో ఇది ప్రమోట్ చేయడం వల్ల మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. సో ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు గూగుల్గా ఉండి గూగుల్లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్స్ అని టైప్ చేసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ లింక్ అండి. సో ఫస్ట్ లింక్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ పేజ్కి వెళ్తుంది, గూగుల్ యాడ్స్ పేజ్కి వెళ్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ అప్ అవ్వండి, లేదంటే సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ అని అడుగుతుంది. డీటెయిల్స్ అయిన తర్వాత ఇది హోమ్ పేజ్కి వస్తుంది. ఇది హోమ్ పేజ్ అండి, గూగుల్ క్రోమ్ అండ్ గూగుల్ యాడ్స్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. సో దీంట్లో మనం క్యాంపెయిన్ చేసుకోవచ్చు, యాడ్ రన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి దీంట్లో చేసుకోవడానికి. సో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనకి మూడు విధాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చి క్రియేట్ క్యాంపెయిన్ ఆర్ బ్రాడ్కాస్ట్ క్యాంపెయిన్ ఆర్ న్యూ క్యాంపెయిన్, మూడు ఆప్షన్స్ ఉన్నాయి. మూడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే. సో మనకి ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ కొడదామండి. క్రియేట్ క్యాంపెయిన్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది న్యూ క్యాంపెయిన్. సో ఇప్పుడు ఇక్కడ మనం న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి క్రియేట్ క్యాంపెయిన్ అని ఒకటి ఉంది, ప్లస్ సింబల్ అని ఒకటి ఉంది, న్యూ క్యాంపెయిన్ అని ఒకటి ఉంది. దీంట్లో ఏ ఆప్షన్ నుంచి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసుకొని న్యూ క్యాంపెయిన్ ఆప్షన్ నుంచి చేసుకుందామండి. సో మనం ఎప్పుడైతే న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా విండో ఒకటి వస్తుందండి. సో ఇలా విండో వచ్చినప్పుడు మనం కస్టమైజ్డ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ క్యాంపెయిన్ విత్ గోల్స్ గైడెన్స్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో వీడియోస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్ వ్యూస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీడియోస్ మన యూట్యూబ్ వీడియోని ప్రమోట్ చేసుకుంటున్నాము. సో మనకి వీడియోస్ వ్యూస్ కావాలి అండ్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి వీడియోస్ వ్యూస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి అది ఎప్పుడైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీనికి మనం క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేనైతే ఇప్పుడు కరెంట్ అయితే లులు మాల్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి లులు మాల్ వీడియో బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను లులు మాల్ అని ఇస్తున్నానండి. సో లులు మాల్ అని ఇచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. బిట్ స్ట్రాటజీ సిపివి, మనకి బిట్ డేట్ ఎంత, ఇవన్నీ వస్తాయన్నమాట. అవన్నీ మనం ఇచ్చుకుంటూ రావాలి. సో అవన్నీ వదిలేసేయండి. బిట్ స్ట్రాటజీ అనేది వదిలేసేయండి, డిఫాల్ట్ పెట్టేసేయండి. డిఫాల్ట్ పెట్టేసుకొని దాని కింద ఉన్న ఆప్షన్ బిడ్ అండ్ డేట్ వచ్చేసి బడ్జెట్ అండ్ డేట్ అండి. సో బడ్జెట్ అండ్ డేట్లోకి ఇచ్చిన తర్వాత నేనైతే బడ్జెట్ అయితే కరెంట్లీ ఇప్పుడైతే నేను 2 డేస్కి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. టుడే అయితే 14th, 14th and 15th, December 14th and December 15th. అంటే నాకు ఈ క్యాంపెయిన్ 2 డేస్ మాత్రమే రన్ అవ్వాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను, 20 రూపీస్ ఇచ్చుకున్నాను. నా టోటల్ బడ్జెట్ 20 రూపీస్, అంటే పర్ డే 10 రూపీస్ తీసుకుంటుంది అనమాట. 10 రూపీస్ తీసుకొని మనకి వీడియో అనేది ఏంటంటే బ్రాడ్కాస్ట్ చేస్తుంది. గూగుల్ యాడ్స్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారనమాట మన వీడియోని. సో ఇక్కడ చూడండి మనకి 20 రూపీస్ క్యాంపెయిన్ టోటల్ అమౌంట్. అండ్ దాని తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత అయితే నెట్వర్క్ ఉంది. ఇన్ కేస్ మీరు నెట్వర్క్లో మీరు పాపులేట్ చేసుకోవాలనుకున్నా లైక్ యూట్యూబ్లో కానీ గూగుల్ టీవీలో కానీ ఎలా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, బట్ నా సజెషన్ అయితే లీవ్ ఇట్ అండి. దాని తర్వాత వచ్చి లొకేషన్ ఉంది. సో లొకేషన్ కన్నా ముందు లాంగ్వేజ్ ఉంది. సో లొకేషన్స్లోకి వెళ్ళినట్లయితే లొకేషన్స్ మనకి నేనైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఈ వీడియో తెలుగులో చేసాను కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్లయితే ఆల్ కంట్రీస్ పెట్టుకోవచ్చు, లేదా ఆల్ టెరిటరీస్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదా స్పెసిఫిక్ లొకేషన్ ఇవ్వాలంటే స్పెసిఫిక్ లొకేషన్ ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. దాని తర్వాత కిందకు వచ్చినట్లయితే మనకి లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీషా, హిందీయా, తెలుగునా అనేసి. నేనైతే మల్టిపుల్ లాంగ్వేజ్ ఛానల్ అంటే ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు అని చెప్పేసి మల్టిపుల్ లాంగ్వేజ్ ఇచ్చాను. సో అది అయిపోయిన తర్వాత కింద రిలేటెడ్ వీడియో అండి. ఈ వీడియోకి ఏమైనా రిలేటెడ్ వీడియో ఏమైనా పెట్టాలనుకున్నట్లయితే పెట్టుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. సో మల్టిపుల్ ఫార్మాట్ యాడ్స్ అంటే ఏంటంటే ఒక వీడియో ప్లే అవుతుంది కానీ మల్టిపుల్ వీడియోస్ ప్లే అవ్వడానికి, అది కూడా ఇగ్నోర్ చేసేయండి. దాని కింద మనకి క్రియేటర్ యాడ్ గ్రూప్ అని ఉంటుందండి. సో ఇట్స్ సేమ్ క్రియేట్ యాడ్ గ్రూప్ అంటే ఏంటంటే మనం ఏదైతే మనం ఈ వీడియోకి ఇచ్చామో దాని ఆ నేమ్ అక్కడ ఇచ్చుకోవాలి. దాని తర్వాత కిందకి వచ్చినట్లయితే డెమోగ్రఫీ అండ్ దాని కింద వచ్చే ఆడియన్స్ సెగ్మెంట్స్ ఇవన్నీ అనేది లైట్ అవన్నీ ఇగ్నోర్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ పెట్టండి.
కింద కీవర్డ్స్కి వచ్చిన తర్వాత కీవర్డ్స్లో మీరు ఏదైనా సరే కీవర్డ్స్ ఇవ్వండి, నేనైతే లూలు అని ఇస్తున్నాను. సో లూలో కీవర్డ్ ఇచ్చిన తర్వాత ఇది 80 కీవర్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి. లూలో కీవర్డ్ ఇచ్చిన తర్వాత కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత మీరు టాపిక్ అనేసి వస్తుంది. సో టాపిక్ అని వచ్చిన తర్వాత మీరు ఏ వీడియో ఏ టాపిక్కి సంబంధించిన వీడియో చేస్తున్నారు అని చెప్పి చూపిస్తుందండి. సో మీరు అక్కడైతే డిఫాల్ట్ పెట్టేసండి, ఎందుకంటే మీరు డిఫరెంట్ పర్టికల్ వీడియో టాపిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పర్టికల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది. బట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని కిందకి వచ్చిన తర్వాత ప్లేస్మెంట్ అని ఉంటుందండి. ప్లేస్మెంట్ అనేది ఏంటంటే మన వీడియో ఎవరి ఛానల్లోనైనా వీడియో అడ్వర్టైజ్మెంట్ మరిగా పబ్లిష్ చేయడానికి కోసం అనేది ప్లేస్మెంట్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో అక్కడ మనం ప్లేస్ చేసిన తర్వాత ఇది మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం ఏదైతే మన వీడియో మనం పబ్లిష్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో URL కాపీ చేసుకోండి. ఈ వీడియో URL కాపీ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ 3 డిఫరెంట్ వ్యూస్గా మనం చూసుకోవచ్చు. మొబైల్ చూసుకోవచ్చు, ట్యాబ్లెట్ చూసుకోవచ్చు, డెస్క్టాప్ చూసుకోవచ్చు, ల్యాప్టాప్ చూసుకోవచ్చు. మన మన మనం పోస్ట్ చేసిన వీడియో ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తుందనే ప్రివ్యూ చూసుకోవచ్చు అండి. మొబైల్ అంటే మొబైల్ వీడియో నుంచి చూసినట్లయితే మొబైల్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అని చెప్పి చూసుకోవచ్చు. దాని తర్వాత కింద డిస్ప్లే URL అని అడుగుతుందండి. డిస్ప్లే URL కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు ఏదైతే URL మీరు కాపీ చేసుకున్నారో సేమ్ URL పేస్ట్ చేయండి. సో సేమ్ URL పేస్ట్ చేసినప్పుడు మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దాని తర్వాత కింద మనకి కాల్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుందండి. కాల్ ఆప్షన్ అనేది కానీ కాల్ బటన్ కానీ అని ఒకటి ఉంటుంది, లేదా కాల్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. కాల్ యాక్షన్ అనేది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, మన అక్కడ ఏదైతే మనం చెప్తామో అది అక్కడ బటన్ మార్గ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను అక్కడ సబ్స్క్రైబ్ అని క్రియేట్ సబ్స్క్రైబ్ అనేసి ఒక కాల్ యాక్షన్ ఇచ్చాను. మనకి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అని చెప్పేసి మనకి కింద వచ్చింది. చూడండి నా ఛానల్కి కింద నేను ఏదైతే మనం యాడ్ ప్లే చేస్తున్నామో ఆ ప్లే కింద మనకి సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటున్నట్లయితే డైరెక్ట్గా ఛానల్ లోపలికి వెళ్లకుండా ఇక్కడ డైరెక్ట్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. సో అదండి. దాని తర్వాత లాంగ్ హెడ్లైన్ ఇవ్వాలండి. మనం ఏదైతే వీడియోకి హెడ్లైన్ ఇవ్వాలనుకుంటున్నామో హెడ్లైన్ ఇవ్వాలి. నేనైతే లూలు మళ్ళీ ఓపెనింగ్ అని ఇచ్చుకున్నాను. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ నేను హైదరాబాద్ అని. దాని తర్వాత బిడ్ అమౌంట్ ఇవ్వాలండి. బిడ్ అమౌంట్ వచ్చి నేనైతే 0.10 పైసా పెడుతున్నానండి. బట్ అక్కడ మనకు చూపించేది 3.24 రూపీస్ చూపిస్తుంది. బట్ స్టిల్ మీరైతే 0.10 పైసా పెట్టండి. 0.10 పైసా పెడితే స్మాల్ అమౌంట్ మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకోవచ్చు. అది పెట్టండి. అది పెట్టిన తర్వాత కింద కంటిన్యూ కొట్టేశారంటే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి 10 పైసా వచ్చిన తర్వాత కింద మనకి క్రియేట్ క్యాంపెయిన్ అని వస్తుందండి. క్రియేట్ క్యాంపెయిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఈ పేజ్ వస్తే ఫైనల్ పేజ్ అండి. సో దీనిలో మనకి 3 స్టెప్స్ ఆఫ్ రివ్యూ జరుగుతుంది. క్రియేట్ క్యాంపెయిన్, పాలసీ రివ్యూ అండ్ ఇంప్రెషన్స్. సో మనకి క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి గూగుల్కి వెళ్తుందండి. మన యాడ్ అనేది ఏంటంటే గూగుల్కి వెళ్తుంది. గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే మన యాడ్ని రివ్యూ చేస్తారండి. యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం ఉందా లేదా అని చెప్పి రివ్యూ చేస్తారు. రివ్యూ చేయడానికి మినిమం 1 డే to 2 డేస్ టైం తీసుకుంటుంది. సమ్ టైమ్ మనకి వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో అయిపోతుందండి. అంటే 2 to 4 hours అయిపోద్ది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఒక మెసేజ్ వస్తుందండి, యువర్ యాడ్ ఇస్ ఇన్ పబ్లిష్ అని. సో ఇది అండి మనం గూగుల్ యాడ్స్లో యూస్ చేసుకొని యూట్యూబ్ ప్రమోట్ చేయడం. మనకి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.